న్యూస్ కు స్వాగతం జగన్ తన రాజకీయ స్వార్థం కోసం పెన్షనర్ల తెలుగుదేశం తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు బూత్ లెవెల్ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన జగన్ అధికారం నుంచి దిగిపోతూ కూడా పైసాచుకత్వం ప్రదర్శిస్తున్నారని అన్నారు పేదలకు పింఛన్ ఇప్పించే వరకు తెలుగుదేశం నేతలు వదలొద్దన్న చంద్రబాబు కలెక్టర్లను కలిసి పింఛన్ ఇళ్ల వద్దే అందేలా చూడాలన్నారు తెలుగుదేశం అధికారంలోకి రాగానే నాలుగు వేల రూపాయల ఇస్తామన్న ఆయన ఈ రెండు నెలల్లో ఎవరికైనా పింఛను అందకుంటే అది కూడా కలిపి ఇస్తామన్నారు ఎన్నికల కూడొచ్చాక పదమూడు వేల కోట్లు సీఎం జగన్ కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని ఆయన పదిహేను రోజుల్లో ఎవరెవరికి ఎంత బిల్లులు ఇచ్చారో ప్రకటించాలని డిమాండ్ చేశారు మరోవైపు ఎన్టీఆర్ భవన్ నుంచే సచివాలయానికి ర్యాలీగా వెళ్లి సీఎస్ రెడ్డిని కలిసిన తెలుగుదేశం నేతలు సామాజిక పెన్షన్ల పంపిణీ విషయంలో వైకాపా కావాలనే జాప్యం చేస్తోందని ఆరోపించారు ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయం చెబుతామని సీఎస్ చెప్పినట్లు తెలుగుదేశం నేతలు వెల్లడించారు పెన్షన్ల పంపిణీ విషయంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను ఆసరా చేసుకుని విపక్షాలపై బురద చెల్లేందుకు వైకాపా నేతలు యత్నిస్తున్నారని జనసేన పీఏసీ చైర్మన్ నాదన్ల మనోహర్ మండిపడ్డారు వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీ వద్దని ఈసీ చెబితే ఇందులో ప్రతిపక్షాల పాత్ర ఏంటని ప్రశ్నించారు ఏపీలో వాలంటీర్లు మాత్రమే ఉన్నారా అని నిలదీశారు మిగతా ఉద్యోగులు ఏమయ్యారన్న మనోహర్ ప్రభుత్వ అధికారులు బాధ్యత తీసుకుని మూడో తేదీలోపు పెన్షన్లు ఇవ్వాలని కోరారు పెన్షన్ ఇవ్వని పక్షంలో అధికారులపై చర్యలు తీసుకోవాలని మనోహర్ డిమాండ్ చేశారు స్వార్థ రాజకీయాల కోసం సమాజాన్ని కులమతాల పేరుతో చీల్చి ను విధ్వంసం చేయడమే జగన్ అజెండా అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లిలోని శ్రీచక్ర అపార్ట్మెంట్ వాసులతో సమావేశమైన ఆయన మంగళగిరిలో మౌలిక వస్తువులు ఏర్పాటు చేయడంలో వైకాపా విఫలమైందని మండిపడ్డారు ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన జగన్ పాలన అమరావతికి కులముద్ర వేసి నాశనం చేశారని లోకేష్ ఆరోపించారు జగన్ వినాశకర చర్యల కారణంగా ఏపీకి ఒక్క పరిశ్రమ రాకపోగా ఇక్కడి పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు కూటమి అధికారంలోకి రాగానే మంగళగిరిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు వైకాపా బీసీ విభాగం అధ్యక్షుడు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైకాపా సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ నెల ఐదు లేదా ఆరున ఆయన పల్నాడు జిల్లాలో జరిగే కార్యక్రమంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో సైకిల్ ఎక్కనున్నారు ఈ మేరకు దాచేపల్లి మండలం గామాలపాడులోని స్వగృహంలో జంగా కృష్ణమూర్తి తెలిపారు తనతో పాటు తన వర్గానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వైకాపాకు రాజీనామా చేస్తున్నారని జంగా తెలిపారు ఆంధ్రప్రదేశ్లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో ఏపీలో నూట పద్నాలుగు ఎమ్మెల్యే ఐదు ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు అభ్యర్థుల జాబితా రేపు విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పారు పెండింగ్ లో ఉన్న మిగిలిన స్థానాలకు అభ్యర్థులు వారం రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉందని వెల్లడించారు ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పింఛన్లు అందించాలని ఈసీ ఆదేశించిందని అన్నారు వైకాపా ప్రభుత్వం కావాలని ఆలస్యం చేసి ప్రతిపక్షాలపై నిందలు వేస్తోందని మండిపడ్డారు ఈ అంశంపై సీఎస్తో మాట్లాడానని ఈ నెల మూడు నుంచి వారం రోజులు పెన్షన్లు ఇస్తామని చెప్పినట్లు తెలిపారు పెన్షన్ల పంపిణీపై సీఎస్ చొరవ తీసుకుని వెంటనే డీబీటీ ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలని షర్మిల కోరారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సూర్యాపేటలో పచ్చి అబద్దాలు మాట్లాడారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు గత పదేళ్లలో పంట నష్టం జరిగితే కేసీఆర్ రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు నీటిపారుదలపై మాట్లాడే అర్హత కేసీఆర్కి లేదన్న ఉత్తమ్ తెలంగాణలో నీటిపారుదల రంగాన్ని కేసీఆర్ సర్వనాశనం చేశారని వ్యాఖ్యానించారు కేసీఆర్ జగన్ కలిసి ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారని ఆరోపించారు ఉమ్మడి ఏపీ కంటే హయాంలో తెలంగాణకి ఎక్కువ ద్రోహం జరిగిందని తెలిపారు కరువు వచ్చింది వివరించారు కార్యకర్తల ఉత్సాహం చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో అర్థం కావట్లేదని మాజీ మంత్రి భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు నల్గొండ లోక్సభ నియోజకవర్గ భారాసా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు మరోసారి జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు అధికారంలో వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెబుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చారని కేటీఆర్ ప్రశ్నించారు దేశంలో ఏ ప్రధాని ముఖ్యమంత్రి కూడా రైతు బంధు గురించి ఆలోచన చేయలేదని కేసీఆర్ మాత్రమే రైతు బంధు ఇచ్చారన్నారు ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదన్నారు నల్గొండ ఖమ్మం నేతలే ప్రభుత్వాన్ని కూలుస్తారని ఏక్నాథ్ కాంగ్రెస్ కాంగ్రెస్లోనే ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు తర్వాత ముషంపల్లిలో రైతు మల్లయ్యను పరామర్శించిన కేటీఆర్ ఆయనకు ధైర్యం చెప్పారు కాంగ్రెస్ పాలనలో దేశం అభివృద్ధిలో వెనకబడిందని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు హస్తం పాతి గెలుపు కోణంలో ముందుకు వెళ్లింది తప్ప దేశ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు గత పదేళ్లలో అవినీతి అక్రమాలు దళారులు లేని పాలన అందించామన్న కిషన్ రెడ్డి ద్రవ్యోల్బణం తగ్గించి దేశవ్యాప్తంగా నిత్యవసర వస్తువుల ధరల్ని తగ్గించామన్నారు ఒకప్పుడు మనకు ఆసరాగా నిలిచే దేశాలకు ప్రస్తుతం మనం చేయూతనందించడం గర్వకారణమని గుర్తు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన కార్యక్రమాలే తమ ప్రధాన అజెండాగా ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు ఢిల్లీ మద్యం కేసు మనీ లాండరింగ్ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణను రౌజ్ అవెన్యూ కోర్టు నెల నాలుగుకు వాయిదా వేసింది ఈ మేరకు కవిత వేసిన బెయిల్ పిటిషన్పై వాళ్ల కోర్టులో విచారణ జరిగింది ఢిల్లీ మద్యం కేసులో జుడిషియల్ రిమాండ్పై ఉన్న కవిత తన కుమారుడికి పరీక్షలు ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు అయితే మద్యం కేసులో దర్యాప్తు కొనసాగుతున్నందున ప్రస్తుత పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ తరపు న్యాయవాదులు కోరారు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ నాలుగుకు వాయిదా వేసింది ఢిల్లీ మద్యం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ రిమాండ్ ను కోర్టు మరోసారి పొడిగించింది ఈ నెల పదిహేను వరకు కేజ్రీవాల్ కు జుడిషియల్ కస్టడీ విధిస్తూ రావు అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది మార్చి ఇరవై ఒకటిన కేజ్రీవాల్ కు ఈడీ అరెస్టు చేయగా తొలుత ఏడు రోజులు తర్వాత నాలుగు రోజులు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది ఈ పదకొండు రోజులు మద్యం కేసుకు సంబంధించి ప్రశ్నించిన ఈడీ కస్టడీ గడువు ముగుస్తుండగా ఇవాళ కోర్టులో హాజరుపరిచింది ఈ సమయంలో కేజ్రీవాల్ విచారణకు సహకరించలేదని దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు కోర్టుకు తెలిపారు నేల తర్వాత కేజ్రీవాల్ ను మళ్లీ కస్టడీకి కోరుతామని అప్పటి వరకు జుడీషియల్ కస్టడీ విధించాలని కోరారు ఇందుకు అంగీకరించిన కోర్టు కేజ్రీవాల్ కు ఈ నెల పదిహేను వరకు జుడిషియల్ రిమాండ్ విధించింది ఈ మేరకు ఆయనను ఈడీ అధికారులు తిహాడు జైలుకు తరలించారు లోక్సభ ఎన్నికల వేళ మూడు వేల ఐదు వందల కోట్ల పన్ను డిమాండ్ నోటీసులకు సంబంధించి కాంగ్రెస్పై ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టబోమని ఆదాయ పన్ను శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది తుది తీర్పు వెల్లుడి వరకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోబోమని నివేదించింది సార్వత్రిక ఎన్నికల వేళ ఏ పార్టీని ఇబ్బందులకు గురి చేయాలని అనుకోవడం లేదంటూ ఐటీ శాఖ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు ఈ చేసిన జస్టిస్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణ జులైకి వాయిదా వేసింది వివిధ ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మూడు ఐదు వందల కోట్ల పన్ను బకాయిలు చెల్లించాలని మార్చిలో ఐటీ శాఖ కాంగ్రెస్కు నోటీసులు పంపింది మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా లోక్సభ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీపై భాజపా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది రాహుల్పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి భాజపా జాతీయ కార్యదర్శి అరుణ్ కుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు బహిరంగ సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం సహా అభ్యంతరకరంగా ఉన్నాయని హర్దీప్ సింగ్ పూరి అన్నారు రాహుల్ పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నందున ప్రచారంలో పాల్గొనకుండా ఆయనపై చర్యలు తీసుకోవాలని భాజపా జాతీయ కార్యదర్శి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా నాలుగు వందల స్థానాల్లో గెలిచేందుకు మోదీ కుట్ర చేస్తున్నారని నిన్న ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో రాహుల్ గాంధీ ఆరోపించారు ఈవీఎంల విశ్వసనీయతపై కూడా ప్రశ్నలు సంధించారు